సజ్జల ఎందుకు వెళ్ళలేదండి? ఇంత 3 లక్షల ఏం జీతం నెలకి సలహాదారుడిగా కేబినెట్ రంగ కేబినెట్ హోదా ఆయన ఎందుకు వెళ్ళలేదండి? ఆ తాడేపల్లి కొంప వదిలి బయటకు వచ్చాక ఎందుకు భయపడుతున్నారు? అదే విచిత్రంగా ఉంది. పరదాలు కట్టుకుని తిరుగుతాడు ముఖ్యమంత్రి, జీత జీత కూడా బయటికి రాడు. వీళ్ళు మాకు నీతులు చెప్తారు. దేశ ప్రధానమంత్రి తిరుగుతున్నాడు. నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా పెద్ద ఎత్తున వదిలి వస్తే ఆయన స్పందిస్తారు. బ్రిడ్జ్ తెగిపోయి ప్రజలు చనిపోతే ప్రధానమంత్రి గారు వెళ్తారు, ముఖ్యమంత్రులు కాదు ప్రధానమంత్రి గారు వెళ్తారు. కానీ రాష్ట్రంలో మానభంగం జరిగినా ముఖ్యమంత్రి స్పందించారు. దళితుడి పైన ఒక వ్యక్తి మూత్రం పోసి ఆ దళితుడిని అవమానిస్తే ముఖ్యమంత్రి స్పందించు. వరదలు పెద్ద ఎత్తున వచ్చినా కనీసం సమీక్ష పెట్టుకోండి ముఖ్యమంత్రి. పునరాస కేంద్రాల్లో పాచిపోయిన అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలు ఇయ్య ఇస్తారా ప్రజలకు? 2 ఏళ్ళకు కాలిఫ్లవర్ కూడా ఇచ్చినట్టుగా అది వీళ్ళ పరిస్థితి. టిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు అండి మీ అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం శ్రీకాకుళం. బాబు గారు రమ్మని చెప్పలా, మీ అందరం మంత్రులు అందరూ వెళ్ళాం. బాబు గారు వెళ్ళిన 12 గంటలు మీ అందరూ అక్కడ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మండలం తీసుకున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ అందజేశాం, నిత్యవసర సరుకులు ఇచ్చినాం, పోటా పోటీగా పనిచేశాడు మంత్రులు అందరూ. నాకు తెలిసిన వరకు 25 రోజులు దాదాపు 900 కోట్ల నష్టపరిహారం శ్రీకాకుళం ప్రజలకి అందించింది తెలుగుదేశం పార్టీ. అది పేద కమిట్మెంట్. మా ముఖ్యమంత్రి గారు అలా స్పందించారు. అరే నాకు సమీక్ష కూడా పెట్టుకోడండి. అరే రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీస్తున్నాడో స్క్రిప్ట్ వినేదానికి ఇంత టైం ఉందండి, గంటలు గంటలు వింటాడు ఆయన. మరి భోజనం వడ్డించి మరి వింటాడు. కానీ పేద ప్రజలు నిండా మునిగిపోతే కనీసం సమీక్ష చేసే మనసు రాదండి ముఖ్యమంత్రి. హెలికాప్టర్లు వెళ్ళి ఏం జరుగుతుందో తెలిసినా కూడా మనసు రాదా ముఖ్యమంత్రి? సిగ్గుండాలి సజ్జలకు అసలు ఈ స్టేట్మెంట్ చేశాను. ప్రధానమంత్రులే ముఖ్యమంత్రులే స్పందిస్తుంటే అరే కేబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారుడు ప్రజాధనాన్ని దొబ్బుతున్నాడు, ఆయన కూడా రివ్యూ చేయడు. సకల సహ మంత్రి అంటే కదా ఆయన, మంత్రులే ఏడుస్తున్నారు. వీడిని ఎందుకు తీసుకొచ్చి మాకు రుద్దారు? అలా ఉంది పరిస్థితి. ఎస్ సంక్షోభంలో ఉన్నామండి. 1500 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికే రోజుల్లో అవినీతి జరిగింది. అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున నడిచాడు ఈ జగన్. అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5000 రూపాయలు. ఇప్పుడు ఎవరు దొబ్బుతున్నాడు డబ్బులు? ఇది పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని మేము చెప్పాం. ఎన్జీటీనే క్లియర్గా స్టే ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో ఏకంగా నదుల్లో 10 అడుగుల కన్నా ఎక్కువ లోతు తీయకూడదు ఇసుక. అలాంటిది 30 అడుగులు తీయేశారు. పిల్లలు పడి చనిపోతున్నారు. కార్తీక్ అన్న యువకుడు పడి చనిపోయాడు. ఇంకేం చెప్పాలి? ఇష్టం వచ్చినట్టు ఇసుకనే దోచేసింది ప్రభుత్వం. దాంట్లో సందేహం లేదు. ఎన్డీటీ ఆదేశాలు మేము స్వాగతిస్తున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొన్ని ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇసుకమైన. సార్ అడిగారు కదా ఆధారాలతో మీరు ఆరోపణలు చేయాలని, బయట పెడతాం. ఇసుక పైన కూడా బయట పెడతాం, తొందరలోనే అన్ని బయట పెడతాం. ఎలా ప్రజాధనాన్ని ప్రభుత్వం లూటీ చేస్తుందని చాలా స్పష్టంగా నేను చెప్తాను. జస్ట్ జ్యుడిషియల్ కమిషన్ ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ నేను వదిలిపెట్టదలుచుకున్నాను, ఇంక్లూడింగ్ ప్రజావేదిక కూర్చటం. చట్టాలని పాటించకుండా ఏదో ముఖ్యమంత్రి నోటుకొచ్చిన ఆదేశాలు జారీ చేశాడు కనుక మేము కూల్చేస్తామనేది కుదరదు. పర్మిషన్ ఉందా లేదా, ఆ రోజు ఏం చెప్పారు, నది నుంచి ఎంత దూరం ఉంది, నది సెంటర్ పాయింట్ ఏంటి? ఎందుకంటే ఇదంతా బ్యాక్ క్వార్టర్స్, నది కాదు. ప్రకాశం బ్యారేజ్ వల్ల ఇదంతా బ్యాక్ క్వార్టర్స్ అవుతుంది. నది సెంటర్ పాయింట్ నుంచి ఇన్ని ఫీట్
అడుగులో మీటర్లో కట్టకూడదని సో సెంటర్ పాయింట్ ఏంటి అన్ని పాటించి మేము కట్టాం అది మాకు నచ్చదు ఎన్ని మేము సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే అది ప్రజాధనమండి కనీసం నీటిగా విప్పదీసి వేరే దగ్గర పెట్టున్న 8 కోట్ల రూపాయల అసెట్ అది మిగిలేది అడ్డగోలగా బుల్డోజర్లు తీసుకొచ్చి ఎవడో ఆదేశాలు జారీ చేశాడు ఎవడు దీని వెనకాల ఉన్నాడు ఏ అధికారులు వెనకాల వి విల్ టేక్ యాక్షన్ వి విల్ నాట్ లీవ్ అంటే మీకు డౌట్ ఉందండి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రజల భవనాలను కూల్చేస్తే ఎక్కడ పోతుందన్న అధికారుల పైన రాజ్యాంగం పవిత్రతను బాధ్యత ఇచ్చింది చట్టాలను ఉల్లంఘించకుండా చట్టాలు నిలబెట్టాలి ఆ చట్టాలను ఉల్లంఘిస్తే అరే నా పైన 20 కేసులు పెట్టారండి అటెంప్ట్ మర్డర్ పెట్టారండి 307 ఎస్సీ ఎస్టీ కేసు నా పైన పెట్టారు ఎక్కడ పోతున్నావండి అంటే దారిపోయిన దారిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా తిట్టుకున్నా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేసింది ఎక్కడ పోతుంది ఎన్ని రే బయటికి తీసు నేను వల్ల పెట్టి పేర్లు కూడా చదవమంటావా ఒక మీటింగ్లో చదువుతానే ఒక మీటింగ్లో చదువుతా ఎందుకంటే చాలా స్పష్టంగా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఇంక్లూడింగ్ లోకేష్ పై దొంగ కేసులు పెట్టారు వాళ్ళందరిని వదిలిపెట్టదలుచుకో వాళ్ళందరూ అన్నట్టు ఇక్కడ మేము పోరాడితే గట్టిగుండే వేరే వాళ్ళ దగ్గర రికమెండేషన్ చేసుకుంటారు లేదు నీటి పేర్లు రాసచ్చు ఈ పాదయాత్రలో కూడా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి నన్ను కానీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఎవరు నేను వదిలిపెట్టాను నేను ఎవరిని వదిలిపెట్టాను నో డౌట్ రైట్ టైంలో చెప్తా దాని పుస్తకం అవసరం దానికి ఇది చాలు 173 రోజులు నడిచినప్పుడు ప్రజల్లో మమేక్యం అవుతున్నా దాంతో పాటు ఎప్పుడు లేని విధంగా నాయకులు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కూడా చలవగలరు మీరు పాదయాత్ర 1 పార్టీ చూశారు 2 పార్టీ మీరు మీకు కంపట్ల మీరు చూపించారు ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత మేమందరం సరదా కూర్చుంటాం నాయకులందరం దాదాపు గంట గంటన్నర ఇచ్చే పార్టీ డిస్కషన్ చేస్తాం దాంట్లో గతంలో పార్టీ తీసుకునే నిర్ణయాలపైన ప్రజలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది మన నాయకులకి కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ మేము ఓపెన్గా డిస్కస్ చేస్తాం ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు బాగా పనిచేయట్లేదు అని చూస్తాం అరే దర్శిలో మాకు ఇన్ఛార్జ్ కూడా లేకపోతే మండల్ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంత అద్భుతంగా చేశారు అటీస్ తెలుగుదేశం పార్టీ అండి వాళ్ళు నేనట మర్చిపోతా ప్రసక్తులు అప్రాపరేట్ టైంలో చెప్తానన్నాను మీరు పాలిచ్చే ఆవుని ఎక్కువ పాలు ఇవ్వమని కోరినట్టుంది వారు డిమాండ్ చేసినట్టు తన్నే దున్నపోతేరికి ఎవడు వెళ్ళట్లేదండి ఎందుకంటే దున్నపోతూ తంతుందని తెలుసు మీ అందరికీ ఎందుకు లేదు అందువల్ల కంటాను ఇదే ప్రశ్నలు మీరు అధికార పార్టీని అడగరు మా మంగళగిరి మీడియాలో ఏమో కరకట కమలాసని అడగరు అది నాకున్న ఇబ్బంది కానీ నన్ననే ప్రశ్నలు అడుగుతారు దయచేసి మీరు కూడా అడగండి ఎమ్మెల్యే గారు ఓకేనా నీకేనా ప్రశ్నలే 15 అంటే మళ్ళీ 18 కోటికి రావాల్సి వస్తుందేమో సో 15, 16, 17 హలో లోకేష్ ఉంటుంది అంటే యూత్ తిరుపతిలో ఎట్లయితే యూత్ సదస్సు పెట్టి యువత సమస్యల గురించి నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పాను అలాంటి సదస్సు పెట్టాలని దాని తర్వాత మళ్ళీ క్రూజ్ పాదయాత్ర ఉంటుంది ఇంకా దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది మనం ఇంకా ప్లాన్ చేస్తున్నాం మధ్యలో ఒక రోజు బ్రేక్ రాబోతుంది కోర్టు పని పడేదట్టుంది మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఒక రోజు కోర్టు పని ఇంకా ముగ్గురు పైన అంటే గతంలో వేసింది అనుకోకుండా ఈ టైంలో పడింది వరుస సార్ నేను 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వ్యాపారం ఎట్లా సమర్థవంతంగా నడిపించాలని దానికోసం చేశాను ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి నేరుగా తెలుసుకునే దానికి వాళ్ళతో మాట్లాడడానికి పాదయాత్ర అనేది మస్ట్ ఇన్స్ట్రుమెంట్ కంపల్సరీ 173 రోజుల పాదయాత్రలో
అసలు ఇంత డీటెయిల్ గా సమస్యలు నేరుగా ఎప్పుడు తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకో ప్రజలకు దగ్గర అయ్యాను చిన్న కార్మికుల దగ్గర నుంచి స్కూటర్ మెకానిక్స్ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఉప్పు రైతులు ఆక్వర్ రైతులు హార్టికల్చర్ రైతులు వారి రైతులు మధ్య తరగతి కుటుంబం కుటుంబాలు చిరు వ్యాపారస్తులు బడుగు బలహీన వర్గాలు అగ్రకులస్తులు అందరిని కలిసి అదొక అందరిని కవర్ చేసి ఇప్పటికే కవర్ అయిపోయింది దీంతో చాలా దగ్గరగా సమస్యలు నిలుచుకునే అవకాశం వచ్చింది అదే విధంగా ప్రాంతాల వారీగా అంటే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే నంద్యాలకు మంచి ఇరిగేషన్ కర్నూలుకి ప్రకాశం చూస్తే ఈస్టర్న్ బాగుంది వెస్టర్న్ ఇరిగేషన్ సేమ్ థింగ్ గుంటూరు వెస్టర్న్ బెల్ట్ కొంచెం ఇబ్బందికరం ఇవన్నీ నేరుగా నేను గతంలో తెలుసు చూసా సో నాకు కూడా ఒక ఐడియా వచ్చింది ప్రాజెక్టులు ఎట్లా నిర్మించాలి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు తాగునీరు ఇప్పుడు కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు కూడా అందుకే నేను పోరాడి భవిష్యత్తు గ్యారంటీలో పెట్టాను మేము పెట్టాము రేపు అధికారులకు వచ్చిన తర్వాత గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా పేద ప్రజలకు అందిస్తాం ప్రజలందరికి అందిస్తాం సో నేరుగా తెలుసుకోగలుగుతున్నా అది మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాను సో అసలు ఉప్పు రైతులు ఉన్నారని నాకు వాస్తవం నాకు తెలియదు నేను ఓపెన్ నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తాను అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పు రైతులు ఉన్నారు నాకు తెలియదు ఎందుకంటే 80% గుజరాత్ 15% తమిళనాడు ఆ 5% ఆంధ్రాలో ఉన్న ఉప్పు రైతులు ఉన్నారు నాకు తెలియదు తెలుసుకున్నా వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నాను కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉప్పు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అవగాహన వచ్చింది ఇట్లా రైతుల సమస్యలు తెలుసు చిన్న చిన్న మైన్ ఓనర్ సమస్య తెలుసు ఈ ఫ్యాక్టరీలు అంటే గ్రనైట్ కట్టింగ్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు ఓనర్ సమస్యలు తెలుసుకున్నాను ఇట్లా పొగాకు రైతుల సమస్యలు తెలుసుకున్నాను అన్ని వర్గాలని కలిసి అవకాశం వచ్చింది నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం కూడా జరుగుతుంది సో ఒక మాటలో చెప్పాలంటే వాస్తవంగా నాకు అసలు ఇప్పటి వరకు నడిచిన ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన చాలా అవగాహన వచ్చింది సో భవిష్యత్తు కార్యాచరణ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా ఉండాలనే దాంట్లో నేను చాలా కీలకమైన పాత్ర వహించాలని నిర్ణయించాను మీడియా మిత్రులందరూ హ్యాపీ మళ్ళీ నా ప్రశ్న సమాధానం చెప్పలేదు వారు గుడ్ దయచేసి కరకట్టు కమలాసన్ గారిని కూడా ఈ 3 ప్రశ్నలు అడగాలని కోరుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ 5 నిమిషాలు మీడియా మిత్రులు కూడా వెళ్తారు మీరు ఉంటారు జాయినింగ్స్ ఉన్నాయి మీరు అదే మీరు వెళ్ళండి మేము చేస్తాం మళ్ళీ తోపులాగా జరుగుతుంది అందరూ కెమెరా తీసుకుంటాం